శుభ వేళా స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయా శుభ వేళా స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకే నయా శుభ వేళా స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా మీకే నయా ప్రభుని ఆరాధించుదాం. ఈ యొక్క దేవుబల పూజలో పాల్గొంటున్న మనము ప్రతి ఒక్కరం కూడా ప్రభు ఆత్మశక్తితో నింపబడాలి, ప్రభు యొక్క సాన్నిధ్యంతో నింపబడాలి. ప్రియమైన సహోదరి సహోదరుల హృదయం లేవగానే ఇక దిగుబల పూజలో పాల్గొనడం అనేది మన అందరికీ కూడా ఎంతో గొప్ప అవకాశము, అదృష్టము. మరి ఇలాంటి గొప్ప బలి పూజలో పాల్గొనడానికి మనల్ని మనం సంసిద్ధులను చేసుకుందాం. అలాగే మనకున్న ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ప్రభుకి అర్పించి ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన పరిశుద్ధాత్మ సభ వ్యవస్థాపకులు క్రీస్తురాజు ఫాదర్ గారి యొక్క ఉద్దేశాల కోసం, ఆయన యొక్క పరిచర్య కోసం, మరి పరిశుద్ధాత్మ కేంద్రం కోసం, మరి పరిశుద్ధాత్మ సభ కోసం, పరిశుద్ధాత్మ సభకు అనుసంధానంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం కూడా ఈ దీపల పూజలో ప్రార్థన చేద్దాం. సంపన్నులను ఈ ముఖ దర్శనమును బడయగోరుచున్నారు, ఆమె వెంబడి ఆమె చెలికత్తలు రాజు వద్దకు కొనిపోబడుచున్నారు, వారెల్లరూ ఆనందోత్సాహములతో తోడ్కొని పోబడుచున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలలో ప్రభువు న్యాయమూర్తి, అందరిని కూడా సమానముగా చూచువాడు, తనను నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఎలాంటి అన్యాయము జరగకుండా తన బిడ్డల కోపున నిలిచి ఆయన విడుదలను ఇస్తాడు అని బోధిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అంత గొప్పవాడు మన దేవుడు, ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా, నీకు నాకు మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా సరైన న్యాయం జరగాలి, సమానత్వం అందరూ కలిగి ఉండాలి, ఒకరి మీద ఒకరు ఎలాంటి దౌర్జన్యానికి కానీ, ఎలాంటి అన్యాయానికి కానీ, అక్రమాలకు కానీ, హింసాకాండలకు కానీ, లేదా బల ప్రయోగానికి కానీ ఎవరు కూడా పూనుకొనరాదు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. మొదటి పట్టణంలో కూడా అదే విధముగా బలహీనులైనటువంటి ఇశ్రాయేలీల మీద ఉక్కు పాదం మోపబడింది, వారిని వాగ్దాన భూమికి ప్రభువు తోడ్కొని వస్తూ ఉన్నారు. ఐగుప్తులో వారు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క బానిసత్వం నుంచి ప్రభువు వారిని విడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సువార్త పట్టణంలో కూడా మనము చూస్తూ ఉన్నాము, ప్రభువు అందరికీ కూడా న్యాయం చేసేటువంటి వాడు, ఏ ఒక్కరిని కూడా ఆయన అన్యాయం చేయడు. అదే విధముగా ఆయన న్యాయాన్ని నిలబెట్టేంత వరకు కూడా అన్యాయాన్ని ఎదిరించి వారికి న్యాయాన్ని జరిగించేంత వరకు కూడా విడువనటువంటి వాడు మన యొక్క రాజు, మన యొక్క దేవుడు.
యేసయ్య అలాంటి గొప్పవాడు. దేవుని చేత అతి ఇష్టముగా దేవునికి ప్రీతి పాత్రముగా జీవించినటువంటి యేసయ్య. మరి ఆయన అనుచరులమైనటువంటి మనము ఎలా జీవిస్తూ ఉన్నాము? ఇతరులకు న్యాయం జరిగిస్తూ ఉన్నామా, లేదా ఇతరులను ఏమైనా ఇబ్బంది పెడుతూ ఉన్నామా? మన మాట ద్వారా, చేతల ద్వారా, ఇతరమైనటువంటి క్రియల ద్వారా మనం ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే మనము దేవునికి వ్యతిరేకులుగా చేయబడుతూ ఉన్నాం. అలాంటిది మన జీవితంలో ఎప్పటికీ కూడా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే మనము తెలిసి తెలుగు చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దేవుబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈనాడు శనివారం నాడు మరియ తల్లి యొక్క స్మరణను మనము కొనియాడుతూ ఉన్నాం. మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. గౌరవిస్తూ ఈ యొక్క దేవుబలి పూజలో మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయాన్ని కూడా వేడుకుంటూ మనందరినీ కూడా శుద్ధులను చేసి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా చేయమని ఈ దేవుబలి పూజలో పాల్గొనే ముందు మనల్ని సిద్ధపరచుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడు నిత్య కనికను పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల పాపములను మన్నింపమని ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. మా సొంత క్రియలతో నీకు ప్రియమునర్చలేని మమ్ము నీ కుమారుడును మా ప్రభు అయిన జేసునాథుని జనని యొక్క విజ్ఞాపనం ద్వారా మేము రక్షణమును పొందుదముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము నిర్గమాకాండము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 37 నుంచి 42 వరకు. మొదటి పఠనము నిర్గమాకాండము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 37 నుంచి 42 వరకు. ఇస్రాయేలీలు రమేసేసు నుండి సుల్కోతుకు బయలుదేరిరి. వారందరూ 600,000 కల్బముగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. పలు తెగల వారు అసంఖ్యముగా వారిలో వచ్చి చేరిరి. లెక్క కందని గొర్రె మందలు, గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశం నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధం చేసుకున్న దాకనైనను వారు ఆ దేశమున నిలవలేకపోయిరి. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమున వదలెను. ఇస్రాయేలులను ఐగుప్తు దేశము నుండి తరలించుటకే యావే జాగకరణము చేసిన రాత్రి ఇది. ఇస్రాయేలీలు తరతరములు దాకా యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సర్వలోకాధిపతి నమస్కారం,
సర్వ సృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వ సృష్టికర్త నమస్కారం, పరమ వైద్యుడు నమస్కారం, పరమ వైద్యుడు నమస్కారం, పాప విమోచక నమస్కారం, పాప విమోచక నమస్కారం, శరణం శరణం యేసయ్య, శరణం శరణం యేసయ్య, శరణం శరణం యేసయ్య, శరణం శరణం యేసయ్య, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వ సృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం, సర్వ సృష్టికర్త నమస్కారం. శరణం శరణం యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉందురు గాక. పునీత మత్తాయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనములు 14 నుండి 21 వరకు. పరిసయ్యులు వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అచట నుండి వెడలిపోయెను. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగులనెల్ల ఆయన స్వస్థపరచి తనను గూర్చి తెలియపరపవలనని వారిని ఆజ్ఞాపించెను. యెషయా ప్రవచనము ఇట్లు నెరవేరెను. అది ఏదన, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకొనినవాడు, నాకు ప్రియమైనవాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను, ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును, వివాదములో ఆడడు, కేకలు వేయడు, వీధులందు ఎలుగెత్తి ప్రసంగింపడు, నలిగిన రెల్లునైనా విరవడు, మకమకలాడుచున్న దీపమును ఆర్పడు, న్యాయమునకు విజయము చేకూర్చునంత వరకు పట్టు విడువడు, అన్యులు ఇతనిని విశ్వసించెదరు.
ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు వామికి మహిమస్తుకరణ గాక. సువిశేష పఠనం ద్వారా మన యొక్క పాపములు మన్నింపబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభువు ప్రతి ఒక్కరికి కూడా విలువను ఇస్తూ ఉన్నారు. ఈ లోకము విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నాలో నీకు విలువ ఉన్నది, నాకు నీవు విలువైన వ్యక్తివి, నాకు నీవు ప్రియమైన వ్యక్తివి. ఈ లోకము నిన్ను తిరస్కరించినా కూడా, ఈ లోకము నిన్ను ప్రేమించకపోయినా కూడా, ఈ లోకము నిన్ను ఆదరించకపోయినా కూడా, ఈ లోకము నిన్ను ఆదుకొనకపోయినా కూడా, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులు ఇతరులను ప్రేమించలేరు. ఎవరైతే దేవునిని అనుసరిస్తారో, దేవుని యొక్క ప్రేమను తెలుసుకుంటారో, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుంటారో, వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించిన విధంగా తోటి వారిని కూడా ప్రేమిస్తారు. ప్రభు కూడా అదే చెప్తూ ఉన్నారు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ యొక్క తోటి వారిని కూడా ప్రేమించు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఎవరైతే ఈ లోకానుసారముగా జీవిస్తారో వారు ఏమాత్రం కూడా ఇతరుల గురించి పట్టించుకోరు. నేను బతికితే చాలు, నేను మంచిగుంటే చాలు, నేను ఎదిగితే చాలు, నేను సంపాదించుకుంటే చాలు, నేను గొప్పవాడైతే చాలు అని చెప్పి వారు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు. అదే విషయాన్ని పునీత పౌలు గారు కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. నీవు ఎప్పుడైతే నీలోనికి స్వార్థం వస్తుందో నీ కళ్ళు మూసుకొని పోతాయి, నీలోనికి ఎప్పుడైతే స్వార్థం వస్తుందో నీ చెవులు బండవారిపోతాయి, నీలోనికి ఎప్పుడైతే స్వార్థం వస్తుందో అప్పుడు నీ గుండె కూడా మొద్దుబారిపోతుంది, రాయిలాగా అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే గర్వంతోని కళ్ళు మూసుకుపోతాయో, ఆస్తిపాస్తులతో సంపదలతో పేరు ప్రఖ్యాతులతో ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటావో అప్పుడు నీ పతనము మొదలవుతుంది. లోకంలో లోకం దృష్టిలో నువ్వు ఎదుగుతూ ఉంటావు, దేవుని దృష్టిలో నువ్వు పతనానికి పడిపోతూ ఉంటావు అని చెప్పి పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8:7-8 తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఎవరైతే లోకానుసారముగా జీవిస్తారో, లోకానుసారమైనటువంటి లెక్కలను వేసుకుంటూ ఉంటారో, లోకానుసారమైనటువంటి తీర్పులను తీరుస్తూ ఉంటారో, వారు దేవునికి విరోధులు. ఎవరైతే లోకానుసారంగా జీవిస్తారో వారు దేవుణ్ణి ఏమాత్రం కూడా సంతోషపెట్టలేరు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అదే విషయాన్ని మొదటి పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించాడో, ఇశ్రాయేలీ బిడ్డలందరినీ కూడా ఐగుప్త దేశంలో ఆశీర్వదించాడో, అప్పుడు ఫరో రాజు కూడా కన్నుగుట్టింది. వీళ్ళందరూ కూడా నా దేశంలో ఇళ్ళు పడి తింటా ఉన్నారు, నా దేశ సంపద అంతా కూడా వీళ్ళు దోచుకుంటా ఉన్నారు, నా దేశ ప్రజల కంటే ఇశ్రాయేలీలు బాగా బాగుపడతా ఉన్నారని చెప్పి వాళ్ళని నాశనం చేయాలని వాళ్ళందరిని కూడా బానిసలుగా చేసి వారి మీద ఉక్కు పాదం మోపి వాళ్ళకు పుట్టినటువంటి మగబిడ్డలను కూడా చంపేసి వాళ్ళని ఏమాత్రం కూడా సంతోషంగా సుఖంగా ఉండకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సమయంలో దేవుడు ఈ యొక్క బిడ్డల ఆక్రందాలను ఆలకిస్తూ ఉన్నాడు. ఆనాడు అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఎప్పుడైతే కయ్యోను ఆబేలును చంపేశాడో, ఆయన రక్తం, ఆ అమాయకుడి యొక్క రక్తం పరలోకానికి మొరపెడుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కూడా ఇశ్రాయేలీల యొక్క ఆర్తనాదాలు ప్రభు చెవినబడ్డాయి. ప్రభు కళ్ళార చూశాడు, వాళ్ళ కన్నీళ్ళన్నీ కూడా ప్రభు వారిని విడిపిస్తూ ఉంటూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు వారిని కొంతకాలం తర్వాత దేవుడిని మర్చిపోయారని చెప్పి వారిని కొంతవరకు శిక్షించి ఉండవచ్చు, కానీ తర్వాత వారిని మరలా తీసుకొని వస్తూ ఉంటున్నాడు. అది శిక్ష కాదు, అది శుద్ధీకరణ మాత్రమే. మనము శిక్ష అనుకుంటే దాంట్లో మనం నాశనం అయిపోతాము, కానీ వారు నాశనం అయిపోలేదు, వారిని భద్రంగా మనం ఈనాటి మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాము. అనేకమైన రకరకాలైనటువంటి గొడ్ల మందలను అన్నింటిని కూడా వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటున్నాడు. 600,000 యొక్క ఐగుప్తు నుంచి బయటికి వస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభువే వాళ్ళని
శపించి ఉంటే శిక్షించడం వాళ్ళందరూ కూడా అక్కడనే చచ్చిపోయేవాళ్ళు. కానీ ప్రభు చిత్తము వారిని శిక్షించడం కాదు, వారికి నేర్పించడము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రభు వారికి పశ్చాత్తాపమును నేర్పించి వాగ్దాన భూమికి తీసుకుని వస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకు మొరపెట్టే వారిని ఏనాడు కూడా ప్రభు విడవడు, ఎడబాయడు. అదేవిధంగా మనము రెండో పట్టణంలో, సువార్త పట్టణంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా యేసయ్య గురించి ఇదే విషయాలు మనకి బోధిస్తూ ఉంటూ ఉన్నారు. యేసయ్య ఎవరిని కూడా విడిచిపెట్టడు, ఏ ఒక్కరిని కూడా ఆయన బాధలలో విడిచిపెట్టడు, కన్నీటిలో విడిచిపెట్టడు, సమస్యలలో విడిచిపెట్టడు. ఎప్పుడు కూడా వారికి తోడుగా ఉంటారు. మానవులకి అసాధ్యమైన అన్ని కూడా యేసయ్యకు సాధ్యమే. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడు కూడా గుడ్డి వారిని, కుష్టి వారిని, మూగవారిని, చెవిటి వారిని, ఇంకా పక్షవాతరులు అందరిని కూడా విడిపిస్తూ ఉన్నారు. మనం ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగినా సరే, ఎక్కడెక్కడ వైద్యులకు తిరిగినా సరే, ఎన్ని మందులు వేసుకున్నా సరే, అవన్నీ తగ్గకపోయినా కూడా యేసయ్య దగ్గరికి ఎవరు వస్తారో వారి దగ్గర వారికి స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పూర్ణ హృదయంతో ప్రభు దగ్గరికి వస్తామో మన మనసులను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఈనాటి సువార్త పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాము, లోక సంబంధంగా ఆలోచిస్తున్నటువంటి ఆ యొక్క వ్యక్తుల మనస్సులను ఎరిగినటువంటి యేసయ్య వారి నుంచి దూరంగా పోతూ ఉన్నాడు. ఎవరెవరైతే యేసయ్య దగ్గరకు వస్తూ ఉన్నారో, యేసయ్యా నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను రోగినై ఉన్నాను, నన్ను స్వస్థపరచండి, నా కుటుంబం వారే నన్ను వదిలేశారు, నన్ను విడిచిపెట్టారు, నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, నా దగ్గరికి ఎవరు కూడా రాకుండా ఉన్నారు, యేసయ్యా నీవు మాత్రమే, నీకు మాత్రమే అది సాధ్యం, నీవు మాత్రమే నాకు తల్లి ప్రేమను ఇవ్వగలవు, తండ్రి ప్రేమను ఇవ్వగలవు, నా యొక్క సోదరుని యొక్క ఆదరణ నీవు ఇవ్వగలవు, అది నీకు మాత్రమే సాధ్యం యేసయ్యా అని చెప్పి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ సమయంలో మరి మనము కూడా ఆ యేసయ్య చెంతగా వెళ్దాం. నీకు మాత్రమే సాధ్యం యేసయ్యా, నన్ను స్వస్థపరచడం, నన్ను విడుదల చేయడం, నన్ను బలపరచడం అన్నీ కూడా నీకే సాధ్యం యేసయ్యా అని చెప్పి మనం అందరం కూడా పాట పాడదాం. సాధ్యము అన్నీ సాధ్యము నీ వలన, అన్నీ సాధ్యం అని చెప్పి అందరు కూడా చప్పట్లు కొడుతూ మనసారా పాడుకుందాం. అసాధ్యమైంది ఏది లేదు అని పాట పాడుతూ ప్రభు మహిమను కొనియాడుతాం. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన, అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన, అన్ని సాధ్యం, అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు. స్తోత్రం. ఏ యొక్క చట్టము కూడా, ఏ యొక్క ధర్మశాస్త్రము కూడా ఆయనను నిరోధించలేదు, ఆయన శక్తిని అదుపు చేయలేదు. ఎందుకంటే ప్రభు వీటన్నిటికంటే కూడా అతీతమైనటువంటి శక్తులు కలిగి ఉన్నారు, ఉన్నతమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నారు, పరలోకపు అభిషేకాన్ని కలిగి ఉన్నారు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నీటి మీదైనా నడవగలరు, ఆయన తుఫాన్ను కూడా ఆపగలరు, ఇంకా అనేకమైనటువంటి అద్భుతాలు కూడా చేయగలరు. అదే ప్రభు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయడానికి సిద్ధముగా ఉన్నారు. ఆయన్ని ఇంకా పాటలతో కొనియాడి ఆరాధించుదాము. పలికిన చాలు సాతాను పారిపోవును, నీ నామం పలికిన చాలు సాతాను పారిపోవును. నీ పేర చేతులుంచగా
వ్యాధులల్ల మాయమగును. నీ పేర చేతులుంచగా వ్యాధులల్ల మాయమగును. యేసయ్యా యేసయ్యా నీ వలన అన్నీ సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీ వలన అన్నీ సాధ్యం. సాధ్యము అన్నీ సాధ్యము నీ వలన అన్నీ సాధ్యం. అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు. సాధ్యమైంది లేదు. ఈ లోకం ఇవ్వలేనటువంటి ఆదరణ ప్రభు మనకి ఇస్తారు. ఈ లోకం ఇవ్వలేనటువంటి రక్షణ ప్రభు మనకి ఇస్తారు. ఈ లోకం ఇవ్వలేనటువంటి ప్రేమ ప్రభు మనకి ఇస్తారు. ఈ లోకం మనకి ఇవ్వలేనటువంటి గుర్తింపును ప్రభు మనకి ఇస్తారు. ఈ లోకం మనకి ఇవ్వలేనటువంటి పరలోకాన్ని ప్రభు మనకి ఇస్తారు. ఆయన ఏ గొప్ప కార్యాలైతే చేశారో అవన్నీ కూడా మనము కూడా చేయడానికి ఆయన మనకి ఆ శక్తిని ఇస్తారు, అభిషేకాన్ని ఇస్తారు, ఆ నడిపింపుని నీతి పైన నడిచావయ్యా. గాలిని గద్దించావు నీతి పైన నడిచావయ్యా. గాలిని గద్దించావు సాతాన్ని ఓడించావు. సర్వశక్తి మంతుడా సాతాన్ని ఓడించావు. సర్వశక్తి మంతుడా యేసయ్యా యేసయ్యా నీ వలన అన్ని సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీ వలన అన్ని సాధ్యం. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు. సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్ని సాధ్యం. అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు. యేసయ్యా మా యేసయ్యా నీ వలన అన్ని సాధ్యము. అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. అసాధ్యము లేనే లేదు అసాధ్యము లేనే లేదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అసాధ్యమే ప్రభువులో లేనే లేదు అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనము ఈనాటి సువార్త పట్టణంలోని చివరి వచనం నుండి మనము తీసుకొని ఉన్నాము. ఆయన అందరికీ కూడా న్యాయం జరిగించేంత వరకు ఆయన విడిచిపెట్టడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాము. 20వ వచనంలో యేసయ్య దృష్టిలో అందరు కూడా సమానులే. అదే విషయాన్ని అదే సత్యాన్ని అర్థం చేసుకున్నటువంటి పునీత పౌలు గారు కూడా రోమీలకు రాసిన లేక 10వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. ఎవరైతే యేసయ్య ఎడల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, యేసయ్య ముందు మోకరించి ప్రార్థన చేస్తారో వారు అన్యులైనప్పటికీ కూడా, వారు యూదులు కానప్పటికీ కూడా అందరికీ కూడా వారికి రక్షణ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యను విశ్వసించే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా, ఎలాంటి జాతి భేదాలు లేకుండా, ఎలాంటి అవధులు లేకుండా,
ఎలాంటి పరిమితులు లేకుండా అందరికీ కూడా రక్షణ అనేది ఉన్నది యేసయ్య నామంలో అని పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. యేసయ్య కూడా ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం వరకు కూడా ఎవరెవరైతే సమాజంలో అణచివేతకు గురి కాబడ్డారో, ఎవరెవరైతే ఇతరుల చేత నిరాకరించబడ్డారో, ఎవరెవరైతే కుటుంబాల చేత నిర్లక్ష్యం చేయబడ్డారో వారందరినీ కూడా పోగు చేస్తూ ఉన్నాడు యేసయ్య. ఎవరెవరినైతే ఈ యొక్క వ్యక్తి మా కుటుంబం పరువు తీశాడు కాబట్టి మా కుటుంబంలో ఉండటానికి వీల్లేదు, ఆయన ఏమాత్రం కూడా మాకు యోగ్యుడు కాదు, ఈ వ్యక్తికి తగ్గరానటువంటి తగ్గించలేనటువంటి అనారోగ్యం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది, లేదా ఇంకా పక్షవాతం వచ్చింది, ఇతర రోగం వచ్చింది కాబట్టి మా ఇంట్లో ఏమాత్రం కూడా ఉండకూడదు, మా ఇంట్లోనే కాదు ఈ ఊరు నుంచి కూడా బయటికి పోవాలి అని చెప్పి అట్లా బయటికి పంపిస్తూ ఉన్నటువంటి అలాంటి వారికి కూడా యేసయ్య గుర్తింపును ఇస్తూ ఉన్నారు. ఈ వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు కాబట్టి మా కుటుంబానికి భారంగా ఉన్నాడు, ఈ వ్యక్తి మాలో ఉండనవసరం లేదని ఎవరినైతే గెంటి వేశారో అలాంటి వ్యక్తులను కూడా యేసయ్య ఆదరిస్తూ ఉన్నారు. లేదా విధవరాండ్లో ఉన్నప్పుడు కూడా వారిని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి సందర్భాలలో వారిని కూడా యేసయ్య లేవనెత్తుతూ ఉన్నారు. ఎవరైతే యూదా మతాన్ని కాకుండా ఇంకా ఇతరులను పెళ్లి ఆడి ఉన్నారో, వాళ్ళతో కలిసి జీవిస్తూ ఉన్నారో, వారిని కూడా దూరం పెడతా ఉన్నారు. మేము ప్రభువుని నమ్ముకుంటాము అని వాళ్ళు చెప్పినప్పటికి కూడా వారిని ఏమాత్రం కూడా వారి దగ్గర రానిట్లేదు. లేదు, ఒకసారి నీవు మా యొక్క ధర్మశాస్త్రాన్ని మీరావు అంటే నీవు ఏమాత్రం కూడా మళ్ళీ వెనక్కి రావడానికి వీలు లేదు, నీవు పాపివి దూరంగా వెళ్ళు, పాపులకు క్షమాపణ లేదు అని దూరంగా పెట్టేస్తున్నటువంటి అలాంటి వారిని కూడా యేసయ్య మరలా తన చెంతకు చేరుస్తూ ఉంటూ ఉన్నారు. వాళ్ళందరి పట్ల కూడా యేసయ్య కనికరాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. నీవు తప్పు చేసి పశ్చాత్తాపడుతూ ఉన్నావా, నేను నీకోసమే వచ్చాను, నీకోసమే నేను మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, నీవు ఒక్కసారి నీ పాపాలను ఒప్పుకొని మరలా నీ వెనక్కి తీర్చి చూడకుండా ఉండు, అప్పుడు నీవు నాకు నిజమైన బిడ్డగా ఉంటావని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కూడా వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ విషయంలో కూడా అదే విషయాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఆమెను వాళ్ళందరూ కూడా చంపాలని తీసుకుని వచ్చారు. ఈమె తప్పు చేసింది కాబట్టి మనందరి కళ్ళ ముందే చంపబడాలి, ఆమెను రాళ్లతో కొట్టి చంపేసేయాలి, ఆమె బతకడానికి ఏమాత్రం కూడా యోగ్యురాలు కాదు అని చెప్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య ఆమె తరపున నిలబడి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారు, యేసయ్య ఆమె తరపున నిలబడి, మీరందరూ కూడా ఆమె పాపి, ఆమె దుష్టురాలు, ఆమె జీవించడానికి యోగ్యురాలు కాదు, తప్పు మన్నించరానటువంటి తప్పు చేసింది అని మీరు అంటూ ఉన్నారు, మీలో తప్పు చేయకుండా ఎవరైనా ఉన్నారా అని యేసయ్య వాళ్ళని అడిగినప్పుడు వారందరూ కూడా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వదిలేసిపోతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఆమెను కూడా యేసయ్య వారందరి బారి నుండి రక్షిస్తూ ఉన్నారు, ఆమెకు నూతన జీవితాన్ని ఇస్తూ ఉన్నారు, నూతన గుర్తింపును ఇస్తూ ఉన్నారు, నూతన విలువను ఇస్తూ ఉన్నారు, నూతన గమ్యాన్ని ఆ బిడ్డకు ఇస్తూ ఉంటూ ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళందరూ కూడా ఆమె అయోగ్యురాలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ యేసయ్య చంపబడాల్సినటువంటి ఆమెను యేసయ్య రక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదే పాపి కోసం, ఇదే దుష్టురాలు కోసం, ఇదే అయోగ్యురాలు కోసం యేసయ్య రక్తం చిందించబడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆమె రాళ్లతో కొట్టబడి రక్తం చిందించబడి ఆమె చంపబడాలి, కానీ ఆమె కోసం యేసయ్య భవిష్యత్తులో మరణించబోతూ ఉన్నాడు కాబట్టి ఆమెకు జీవాన్ని ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను మంచి వాళ్ళ కోసం రాలేదు, నీతిమంతుల కోసం రాలేదు, నేను అభాగ్యుల కోసం వచ్చాను, పాపాత్మల కోసం వచ్చాను, దీనాత్మల కోసం నేను వచ్చానని చెప్పి యేసయ్య కూడా అదే విషయాన్ని బోధిస్తూ ఉంటూ ఉన్నారు. మార్కు సువార్త 2:17 కూడా చూసినట్లయితే అదే విషయాన్ని యేసయ్య చెప్తూ ఉన్నారు. ఎవరినైతే మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారో, ఎవరినైతే మీరు తిరస్కరిస్తూ ఉన్నారో, ఎవరైతే మీ ప్రేమ కోసం పాకులాడుతూ ఉన్నారో, మీ ప్రేమ కోసం వారు అర్రులు చాచి చూస్తూ ఉన్నారో, వారికి ప్రేమను ఇవ్వడానికి, ప్రేమను సమృద్ధిగా ఇవ్వడానికి, ఆదరణను సమృద్ధిగా ఇవ్వడానికి, వారికి వారి విలువను వారికి తెలియజేయడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పి యేసయ్య తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ఆ రోజులలో కుష్ఠరోగులను ఎవరు కూడా దగ్గరికి రానియరు.
దాన్ని మనము మత్తయి సువార్త 8:1-3 చూసినట్లయితే, ఎవరికైనా కుష్ఠరోగం వచ్చింది అంటే, అది ఏ రకమైన కుష్ఠరోగం అయినా సరే, ఆ రోజులలో కుష్ఠరోగం అంటే ఇది ఏళ్ళు ముడిచిపోవటం అవన్నీ అవి మాత్రమే కాకుండా ఇంకా ఏ రకమైనటువంటి నయం చేయలేనటువంటి ఏమైనా కురుపులు కానీ సోరియాసిస్ కానీ ఇలాంటివి ఏ వచ్చినా సరే అప్పట్లో మందులు లేవు కాబట్టి వాళ్ళు సమాజానికి దూరంగా ఉండాలి, సంఘానికి దూరంగా ఊరు బయట ఎక్కడో గుడిసెలలో వాళ్ళు ఉండాలి. వాళ్ళకి ఎవరైనా వాళ్ళ దయదలిసి ఏమైనా అన్నం పెడితే వాళ్ళు తినాలి. ఒకవేళ ఏదైనా అత్యవసరం ఉండి వారు ప్రజల మధ్యలోకి వచ్చారంటే వాళ్ళు ఏలు ఇక్కడ ముక్కు మీద పెట్టుకొని నేను అశుద్ధుడను నేను అశుద్ధురాలిని అని చెప్పి వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి అరుస్తూ ఉండాలి. అలాంటి దీన స్థితిలో ఈ కుష్ఠరోగులందరూ కూడా ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో యేసయ్య కుష్ఠరోగులను విడిపిస్తూ ఉన్నారు, కుష్ఠరోగిని కూడా తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ఆ కుష్ఠరోగి వచ్చి, ఏసయ్యా నా మీద దయచూపండి ఏసయ్యా, నేను ఈ కుష్ఠరోగంతో బతకలేకపోతూ ఉన్నాను, ఒంటరిగా అక్కడ జీవిస్తూ ఉన్నాను, ఒక అంటరాని వాడిగా జీవిస్తూ ఉన్నాను, అంటరాని దానిగా జీవిస్తూ ఉన్నాను, ఎవరికి కూడా కొరగాని రానిగా నేను జీవిస్తూ ఉన్నాను, నా మీద దయచూపండి ఏసయ్య అన్నప్పుడు ఏసయ్య ఆ బిడ్డను తాకి, విశ్వాసంతో వచ్చినటువంటి ఆ బిడ్డను తాకి స్వస్థపరుస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య అన్యులకు గుర్తింపు ఇవ్వడమే కాదు, కుష్ఠరోగులకు గుర్తింపు ఇవ్వడమే కాదు, విధవరాళ్లకు గుర్తింపు కూడా ఆయన ఇస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనము మార్కు సువార్త 12:42-44 కూడా చూసినట్లయితే, అప్పటి వరకు కూడా సమాజంలో విధవరాళ్ళు ఉన్నారు అంటే వారిని ఏమాత్రం కూడా ఎవరు కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. వీరు వెనకబడినటువంటి జాతి, వీరు ఏమాత్రం కూడా మంచి శుభకార్యాలకు పనికొచ్చేటువంటి వారు కాదు, వీరు దేవుని చేత శపించబడ్డవారు అనే విధంగా అందరూ కూడా వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో ఏసే ఆ బిడ్డలు ఎందుకు అలా బాధపడాలి, ఆ బిడ్డలు ఎందుకు గుర్తింపు లేకుండా ఉండాలి, ఆ బిడ్డలు ఎందుకు నిరాదరణకు గురి కావాలి, వారికి కూడా ప్రభువులో యోగ్యత ఉన్నది, ప్రభు ప్రేమకు వారు కూడా పాత్రలు, ప్రభు ఇచ్చేటువంటి స్వేచ్ఛకు వారు కూడా పాత్రలు, ప్రభు దీవెనలకు వారు కూడా పాత్రలు అని చెప్పి యేసయ్య ఆ విధవరాలి తరపున నిలబడి, మీ అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా కానుకలు వేశారు, ఆమె కూడా చిన్న కానుక వేసినప్పుడు మీ అందరికంటే కూడా ఆమె గొప్ప కానుక వేసింది, మీ అందరికంటే కూడా దేవుని ఆమె అధికంగా ప్రేమిస్తూ ఉన్నది, మీ అందరికంటే కూడా ఆమె దేవుని యొక్క దీవెనలకు పాత్రరాలు అని చెప్పి యేసయ్య ఆ యొక్క విధవరాలికి కూడా ఆయన గుర్తింపునిస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఇంకొక సందర్భంలో కూడా ఆనాటి రోజులలో స్త్రీలకు చిన్నపిల్లలకు ఎలాంటి విలువ లేకుండా ఉండేది, చిన్నపిల్లలను వాళ్ళు లెక్కేయరు. ఈనాటి మొదటి పట్టణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము, 600,000 మంది మగవారిని మాత్రమే వాళ్ళు లెక్కేశారు, ఆడవాళ్ళను చిన్నబిడ్డలను లెక్కేయలేదు. చిన్నబిడ్డలు వారు ఎదిగినప్పుడు మాత్రమే వారికి గుర్తింపు అనేది ఉంటూ ఉంది. అలాంటి చిన్నబిడ్డలకు కూడా యేసయ్య గుర్తింపునిస్తూ ఉన్నారు. దాన్నే మనం మత్తయి సువార్త 19:14 చూసినట్లయితే, చిన్న బిడ్డలను నా దగ్గరికి రానియండి, మీరు వారికి ఎలాంటి ఆటంకము కలగనీయకండి, వారిదే దైవరాజ్యము, వారిలా ఎవరైతే పెద్దలు జీవిస్తారో వారిదే దైవరాజ్యము అని చెప్పి యేసయ్య చెప్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈ యొక్క అన్యులకు, విధవరాండ్లకు, చిన్నబిడ్డలకు, రోగులకు, అందరి ఇంకా పాపులకు వీళ్ళందరికి కూడా యేసయ్య గుర్తింపునిస్తూ ఉన్నారు. ఇంకా బాధపడేటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క వృత్తిని బట్టి ఎవరెవరైతే పనిచేస్తూ ఉన్నారో, ఈ యొక్క పన్ను వసూలు చేసేటువంటి వారుగా, శిస్తు వసూలు చేసేటువంటి వారుగా మత్తాయి అయితేనేమి, జక్కాయి అయితేనేమి, వారిని కూడా వారు అసహించుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి మన మధ్యనే ఉంటూ ఉన్నటువంటి ఈ జక్కయ్య, ఈ మత్తయ్య, వీరు రోమీయులకు అనుకూలంగా వారు ఉంటూ ఉన్నారు, వారి యొక్క సొంత యూదులనే వారు దోచుకుంటూ ఉన్నారు అని చెప్పి వారు ఆయన్ని అసహించుకుంటూ ఉన్నారు. వీరు ఏమాత్రం కూడా దేవుని ప్రేమకు యోగ్యులు కారు అని వాళ్ళు అసహించుకున్నటువంటి సందర్భంలో యేసయ్య కూడా, ఎప్పుడైతే ఆ తిరస్కరించబడినటువంటి వ్యక్తి యేసయ్యను చూసి మారు మనసు పొందాడో, యేసయ్య మీరు ఏ ఇంటినైతే శాపానికి గుర్తుగా అనుకుంటూ ఉన్నారు, ఏ ఇంటిని చూసైతే మీరు ద్వేషిస్తూ ఉన్నారు, ఏ వ్యక్తిని చూసైతే మీరు ద్వేషిస్తూ ఉన్నారు, ఆ వ్యక్తే యేసయ్యలో వచ్చినప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా అవుతూ ఉన్నాడని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ద్వారా
ద్వారా ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి యేసయ్య పలుకుతూ ఉన్నారు. దాన్ని మనం లూకాసు వార్త 19:9 చూడవచ్చు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మీరందరూ కూడా ఈయనకి రక్షణే లేదు, ఈయన ఇంటికి రక్షణ లేదు అనుకుంటూ ఉన్నారు, కానీ ఈనాడు ఆ బిడ్డ పరివర్తన ద్వారా ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోకంలో మనం గుర్తింపు కోల్పోయినా పర్వాలేదు, కానీ దేవునిలో మనము గుర్తింపు ఉండే రకంగా మనము చూసుకోవాలి. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క ఆజ్ఞలను మనము పాటిస్తామో అప్పుడు మనము దేవుని యొక్క ఇష్టమైన బిడ్డలుగా మనం చేయగలము, ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించగలము. ఈనాడు యేసయ్యను గురించి కూడా మనము వింటూ ఉన్నాము. ఈయన నా ప్రియమైన కుమారుడు, నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి నా బిడ్డ అని చెప్పి యేసయ్యను గురించి బోధించబడింది. అదేవిధంగా యేసయ్య కూడా నన్ను ఎవరైతే విశ్వసిస్తారో నేను చేసినటువంటి గొప్ప కార్యాలను వారు కూడా చేస్తారు, ఇంకా అధికమైనటువంటి కార్యాలను కూడా చేస్తారు అని చెప్పి యేసయ్య చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇదే విషయాన్ని యేసయ్య యోహాను సువార్త 14:10 తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే నన్ను విశ్వసిస్తారో నేను చేసిన కార్యాల కంటే వారు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. అందరికీ కూడా సమాన న్యాయాన్ని ఇచ్చేంత వరకు కూడా యేసయ్య పట్టుబట్టి సాధించారు, అన్యులకు పట్టుబట్టి సాధించారు. ఇంకా మనం అన్యుల గురించి ఇంకా వివరంగా కావాలంటే మత్తయి సువార్త 21:12-13 చూసినట్లయితే ఆ యొక్క దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో అన్యులు ఎక్కడైతే కూర్చుంటారు, ముందుగా యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులు, స్త్రీలు, ఆ తర్వాత అన్యులు ఉంటారు. అన్యులు ఉండేటువంటి ప్రదేశాలలో వీరు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య కోపంతో రగిలిపోయినటువంటి యేసయ్య వారందరి బలాలన్నీ కూడా కింద పడేస్తూ ఉన్నారు. వాళ్ళందరిని కూడా చల్లా చెదరు చేస్తూ ఉన్నారు. నా యొక్క దేవుని ఆలయాన్ని మీరు ఎలా వ్యాపార స్థలంగా చేస్తారు అని చెప్పి యేసయ్య వాళ్ళందరిని కూడా ఆ టేబుల్ అన్నిటిని కూడా కింద పడేసి వాళ్ళందరిని కూడా ఎల్లగొడతా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్యలో అందరికీ కూడా గుర్తింపు ఉన్నది. మరి ఈ లోకానుసారంగా ఎవరైతే జీవిస్తారో యేసయ్య బిడ్డల్ని కూడా వారు అన్యాయపు తీర్పులకు గురి చేస్తూ ఉంటారు. మరి యేసయ్యను ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకం విలువ ఇచ్చినా అయిపోయినా నీకు యేసయ్యలో విలువ ఉన్నది. మరి ఆ విలువను నీవు కాపాడుకోగలగాలి. మరి నీవు ఎవరికైనా విలువ ఇవ్వకుండా ఉన్నావా? నీవు లోకానుసారంగా జీవిస్తున్నావు. ఎవరైతే లోకానుసారంగా జీవిస్తారో వారు దేవునికి విరోధులు అని చెప్పి మనకి వాక్యం బోధిస్తూ ఉన్నది. మరి మనము ఇతరులకు ఎల్లప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులకు ఎల్లప్పుడు కూడా దీనికి ప్రేమను ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆటంకంగా ఎప్పటికి కూడా ఉండకూడదు. అలాంటి భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈ అర్పణ సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము, నీ సేవలో నా జీవితము, నీ సేవలో నా జీవితము, చేకొనుము మోదముతో, చేకొనుము మోదముతో, కానుకగా నా సర్వము, కానుకగా నా సర్వము, అంకితము ప్రభు అంకితము, అంకితము ప్రభు అంకితము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి కల్పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక.
ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాత స్మరణను ఆనందముతో కొనియాడుచున్న మేము సమర్పించు స్తుతి అర్పణమును దయతో స్వీకరించుము. ఇచ్చి పుచ్చుకొని ఈ పరస్పర సమర్పణము నిత్య రక్షణకు దోహదపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మీ యొక్క నామమును మహిమపరచుచు ముఖ్యముగా పరిశుద్ధ కన్యామరి అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపజేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన, నీవు భూ దిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్యామరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరులు, పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నడి పూజలకు ప్రవేశించి ఉన్నాము. కావున మీ మనస్సులను హృదయాలను బలిపీఠంపై లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క నడి పూజలో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఏ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడను, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మేము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, మా తుమాబాల ఎమెరితస్ గారిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఈ దినము నీవు ఈ లోకము నుండి పిలుచుకొని అన్నమ్మ అను మీ సేవకురాలని జ్ఞాపకం ఉంచుకొనము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థురాలైన ఈమె అతని ఉత్థానమందును పాల్గొనగాక.
ఉత్థానమగ్ధమైన నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యాతల్లిగా మరియు మాతతోనూ ఆమె భర్త యొక్క పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనమును మాకు దయచేయండి. మాయ తాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహములన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే మహిమ, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేవారు, ఇదిగో మనందరి తరపున కూడా నిలబడటానికి మన యొక్క అనారోగ్యంలో, మన యొక్క బలహీనతలలో, మన యొక్క అన్యాయపు తీర్పులలో మనతో పాటు ఉండటానికి, మనల్ని బలపరిచి నిత్య జీవితాన్ని నడిపించడానికి వచ్చిన ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, ఆయనను మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును.
నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ 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 నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము నా హృదయం నిన్నే స్తుతించుచున్నది చేసినావు నీవు గొప్ప కార్యము కొన్నావు నీ దాసుగా ఈ విధముగా తెలిపేది ధన్యవాదము ఈ విధముగా తెలిపేది ధన్యవాదము స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ 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 ఓ కన్యా అయిన మరియమాత వేణోళ్ళని స్తుతులు పాడుచున్నారు ఏలయన సర్వశక్తిమంతుడు నీ యెడల గొప్ప కార్యములు చేశాను ప్రార్థించుదము ఓ ప్రభువా నీ విశ్వాసప్రదమును రక్షణాదాయకమునైన దివ్య సంస్కారమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము కన్యకయైన పరిశుద్ధ మరియమాతను భక్తితో సన్మానించుచున్న మేము ఆమెతో పాటు నీ స్వర్గ ప్రేమలో పాలు పంచుకొనుటకు అర్హులమగుదుమగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక మీ ఆత్మతో నుందురుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో క్రీస్తు సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నెనరుగల తల్లి మీ శరణు కోరి వచ్చితిమమ్మా మిక్కిలి నెనరుగల తల్లి మీ శరణు కోరి వచ్చితిమమ్మా కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా కృపారసము గల తల్లి మము కరుణించమని వేడితిమమ్మా మము కరుణించమని వేడితిమమ్మా అమ్మా మరియమ్మా అమ్మా మరియమ్మా అమ్మా మరియమ్మా వారిని నీవెన్నడు
కరుణతో మమ్ము కాపాడవమ్మా అమ్మా.